మనకిష్టమైన వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు. అయితే నేను లాలీపాప్స్ మానేస్తా, నేను టీవీ చూడడం మానేస్తా, నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా, నేను బర్త్డే మానేస్తా. మరి పాప్కార్న్? అది మానేస్తా. ఏమండి మా అమ్మ నాన్న కేసు రేపే వాయిదా, విడాకులు ఇస్తే విడిపోతారు. అందుకే ముడుపులు తెచ్చాము. ఈ ముడుపు వినాయకుడికిచ్చి మా అమ్మ నాన్న విడిపోకుండా చూడమని మంత్రంతో చెప్పండి పంతులు గారు. ఇది కలియుగం. ఈ యుగంలో భార్యాభర్తలు విడిపోవడం, తండ్రి కొడుకును ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం, అరాచకాలు దోపిడీలు ఇవన్నీ కలివైపరిత్యం. ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు. ఈ యుగ జలముకి నేనే ఏలిక, నానో కర్త, ఆ దేవుళ్ళు కూడా నన్నే చేయలేరు. అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు. ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది. మనుషుల్లో భక్తి నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది. ఏ రోజైతే ఆ ఆయుధం భగవంతుడికి అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది. అంతవరకు ఈ కష్టాలు తప్పవు. మా కాన్వెంట్ లో తెలుగు చెప్పడం లేదు, మీ మాటలు మాకు అర్థం కావటం లేదు. అది కలిమహిమే. మా అమ్మా నాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా? మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరూ దేవుళ్లకు పంచింది. ఆది గణపతికి తొలిముడు పందింది కదా, ఆయనవంతా ఆయన చూసుకుంటాడు. మీరు బయలుదేరండి. మూషిక, ముడుపు అందింది, బయలుదేరు. సరే గాని రేపు పొద్దున కోర్టులో విడాకులు కనపడమా లేదా? షూర్. నేచురల్ కలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రళయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నేను శంపగ్ర బాబరే. ఏంటి అటార్చు? నేను కాదు, అది పులి. సింహము పులిరా? సింహము ఇంక నువ్వు కోర్టులో నిలబడే వాళ్ళు పడుకునే. హలో, నేను చింటూ వాళ్ళ ఫ్రెండ్నండి. ఈరోజు కోర్టులో వాళ్ళమ్మ నాన్న విడిపోయే కేసు ఉంది కదండి, ఏమైందండి? అదేంది మరండి, మొన్న లాయర్ గారిని ఎలక తమిరితేనండి జారిపడి ఆయన కాలు విడిపోయిందండి. మరేమో విడాకులు వాయిదా పడిపోయినండి. మేద్రం తిరుపతికి వెళ్ళడానికి బస్ టికెట్ ఎంత అవుతుందండి? ఇద్దరికి 10 రూపాయలు అవుతాయి కదండి. 200 అవుద్ది. అక్క ఇంకా ఎన్ని మెట్లెక్కాలే? ఒరే తప్పురా, అలా అనకూడదు. ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా ఎత్తుకుని వెళ్ళేవాడు కదా. అబ్బా ఊరుకోరా. ఒరే మనం తెచ్చుకున్న డబ్బులు ఎన్ని అయిపోయాయి, మనం ఇంకా చాలా తీర్థాలు.
అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను. ఈ ఏడు కొండలు నా ఇల్లు. ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. మేము ఇంకా వెంకటేశ్వర స్వామిని చూడాలి, కుండీలో ముడుపు కూడా వేయాలి, నా జుట్టు కూడా మొక్కివ్వాలి. మాకేం తెలీదు, కొంచెం సాయం చేసి పెట్టవా? చీటీ ఇస్తావు. చీటీయా? ఆ నేను పెద్దవాడినయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా, అప్పుడు వచ్చి చీటీ చూపించు, వడ్డీతో సహా తీర్చేస్తా. వడ్డీ కాసులు వాడికి వడ్డీ ఇస్తారన్నమాట. పదండి. ఇదే మా ఇల్లు. అదిగో విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు. ఇక్కడ చక్కెర పొంగలి, దద్దోజనం అన్నీ ఉంటాయి. మా అమ్మే వండుతుంది. అదిగో మా ఆవిడ అలివేలు, పుట్టిల్లు మంగాపురం. కొంచెం కోపం ఎక్కువలే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలివేలు, వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట. వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా, అన్నీ చూపించడానికి ఒప్పుకున్నాను. ఏంటయ్యా ఇది, అందరికీ ఎంకరని ఉరికి చూపిస్తావా? అసలే మనకి ఎంతప్పుంది, కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం. అసలెప్పుడు తీరాను, నిలువు దోపిడీ అనే నిండా ఎప్పుడు పోయాను? ఊరికే కాదు అలివేలు, చీటీ తీసుకున్నాగా. ముందు వీడి తలనీలాల సంగతి చూద్దాం, కళ్యాణ కట్టుకు వెళదామా? తొందరగా స్నానం చేసి స్వామి దర్శనం చేసుకోండి బాబు. ఎలా కూర్చోండి. మనవాడే, ఇదిగో పాపకు మూడు కత్తెరలు, బాబుకు మొత్తం తలనీలాలు. దేవుణ్ణి మనసులో అనుకుని జాగ్రత్తగా చెయ్యి, దాటి పడకుండా చెయ్యి. ఎంత మాట అన్నారమ్మా, భక్తులకి ఎంకన బాబు దేవుడు, మాకి కత్తే దేవుడు, దీనికి మాట్రానే ఉను. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 అనుకోమ్మా. గోవింద 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 నువ్వు అను. గోవింద గోవింద ఘోషతో తన గుడికి గుని వచ్చ భక్తులను గోవిందుడే ముడుపులను గైకొని ముప్పులను చెల్లించ పక్కనే నిలిచి ఆ పరమాత్ముడే తలమేలు మంగమ్మ అమ్మయ్యి వచ్చి తల నీలాలనిప్పించే తన స్వామికి వైకుంఠవాసుడే వరద హస్తముతో తీరిల్చి పూసెలే తలువ చందనమే ఋషులకే కలుగదు భాగ్యము పసివారి బ్రతుకులే ధన్యము అమ్మని నాన్నని కలపాలని మదినంని పూనిన వ్రత దీక్షకి నిలువెల్ల కరిగాడు ఏడు కొండలవాడు చిన్నారి భక్తులకే అయినాడు భక్తుడు అదేమిటి సంచులు కూడా వేసేశారు? వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీలు అంటే చాలా ఇష్టం అంట, అందుకనే అన్ని వేసేశాం. మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు, మమ్మల్ని దింపరా, మేము భద్రాచలం వెళ్తాం. అలాగే పాపం వాళ్ళ డబ్బులన్నీ ముక్కులుగా మన హుండీలో వేసేశారు, వాళ్ళకేమైనా సాయం చేయరాదు? అవి ముక్కులు కావు, అప్పు. మనం కుబేరుడికి అప్పు, భక్తులు మనకప్పు. అందులోను కలిపురుషుడి రాజ్యంలో భక్తులకు భగవంతుడు కూడా సాయం చేయలేడు. ఎందుకు చేయలేరు? నేను లక్ష్మీదేవిని, ఈ హుండి నాది, నేనే వాళ్ళకు సహాయం చేస్తాను. ప్రయత్నించు. అయితే సింహాచలం మీరే, భద్రాచలం మీరే, అన్నవరం మీరే, కనకదుర్గమ్మ నగర ఎక్కడ దాచారు? ఏడు కొండలాయన ఈ
కలిరాతు నీకే ఏయించాడు శంకర స్వామి. అసలు దేవుళ్ళకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తున్నారు, ఉత్సవ విగ్రహాలను సంకీర్తనలతో తీసుకెళ్తున్నారు, అదేమిటి స్వామి? మహాలక్ష్మి మామూలు మనిషిగా తన హుండీనే బద్దలు కొట్టాల్సి వచ్చిందిగా, అదే కలి వైపరీత్యం. డోమాల సేవకు వేళయింది, భక్తులు ఎదురు చూస్తున్నారు.